తూర్పు గోదావరి జిల్లాలో రామచంద్రాపురం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. అలాగే రాజకీయ చైతన్యం కూడా ఎక్కువే. నిత్యం ఏదో ఒక సంచలన వార్తలతో నిండి ఉండడం ఇక్కడ ప్రత్యేకత అని చెప్పాలి. అలా గత శాసనసభ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తెలుగుదేశం వైపు పోటీ చేసి అనూహ్య రీతిలో ఓడిపోవటం, తదనంతరం ఆయన వెంటనే వైసీపీ తీర్థం తీసుకోవటం చకచక జరిగిపోయాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రామచంద్రాపురం నియోజకవర్గంలో దిశా నిర్దేశం చేసే సరైన నాయకుడి కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఇన్నాళ్లు పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన యువకుడు, చురుకైన కార్యకర్తల పగలనక రాత్రనక పార్టీ కోసం జెండాలు మోసిన చుండ్రు వీర్రాజు చౌదరి ప్రస్తుతం అందరి దృష్టిలో ఉండడం విశేషం. ఈ నేపథ్యంలో రామచంద్రాపురం నియోజకవర్గంపై D5 న్యూస్ ప్రత్యేక కథనం. రామచంద్రాపురం నియోజకవర్గం అంటే అందరికీ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇన్నాళ్లు తోట త్రిమూర్తులు ఎమ్మెల్యేగా ఉండడం అంతా తానే ఉండడంతో మిగిలిన నాయకులు పార్టీ కోసం పనిచేస్తూ ఉండిపోయారు. బీఎస్సీ చదివి ఆర్థికంగా అన్ని రకాలుగా ఉండి కూడా వ్యాపారాలు, ఉద్యోగాలు, విదేశాల వైపు వెళ్లకుండా ప్రజలకు సేవ చేయాలనే భావన ఒకవైపు, అలాగే నేటి యువత ఆలోచనలు, అభ్యుదయ భావాలు ప్రజలకు అవసరమని భావించి రాజకీయాల్లోకొచ్చి తన జీవితాన్ని ఇన్నేళ్లు పార్టీ కోసం అంకితం చేసిన యువ నాయకుడు చుండ్రు వీర్రాజు చౌదరి, మాజీ ఎమ్మెల్యే త్రిమూర్తులు లేకపోవడంతో ఇప్పుడు రామచంద్రాపురంలో అంతా తానే పనిచేస్తున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన సమయంలో పార్టీ కోసం పార్టీ తరఫున పనిచేసిన ఒక వ్యక్తిగా ఆయనకు మంచి పేరుంది. ఆ సమయంలో నిరుపేదలకు ఆయన నిత్యావసర సరుకులు, వైద్యానికి అవసరమయ్యే మందులు పంపిణీ చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అలాగే ప్రస్తుతం ఆయన లయన్స్ క్లబ్ మెంబర్గా కూడా ఉన్నారు. అక్కడ నిత్యం జరిగే సామాజిక సేవా కార్యక్రమాల్లో తన వంతు పాత్ర పోషించడం విశేషం. ప్రస్తుతానికి మనిషికి అత్యవసర సమయాల్లో లేదా ప్రమాదకర సమయాల్లో అత్యవసరమైనది రక్తం. అందుకే రక్తదానంపై ప్రజల్లో అవగాహన పెంచడం, రక్తదాన శిబిరాలు నిర్వహించడం ఆయన తరచూ చేస్తూ ఉంటారు. అలా ప్రజాసేవలో నిమగ్నమవుతూ ఉంటారు. అంతేకాదు పార్టీ కార్యకర్తలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అలాగే ఇన్నాళ్లు తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉండి నియోజకవర్గంలో నిత్యం పర్యటిస్తూ పార్టీ కార్యకర్తలను కలుసుకుంటూ వారికి మార్గనిర్దేశం చేసి రావడం ఆయన ప్రత్యేకత. కాజలూరు, రామచంద్రాపురం మండలం, అనపర్తి, పామర్రు, మాండపేట ఇలా కోనసీమ అంతటా అన్ని చోట్ల ఎక్కడ పార్టీ కార్యక్రమం ఉన్నా అక్కడ హాజరవుతూ ఉండడం ఆయన ప్రత్యేకతగా చెప్పాలి. అలాగే అధినాయకుడు, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్లో పార్టీ తరఫున ఇచ్చే సూచనలను తూచా తప్పకుండా పాటించడం, చిత్తశుద్ధితో అమలు చేయటం, ఒక సైనికుడిలా పనిచేయడం ఆయన ప్రత్యేకత. ఇన్నాళ్లు తోట త్రిమూర్తులు వెనకే ఉండి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేసిన చుండ్రు వీర్రాజు చౌదరికే నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తారని అందరూ అంటున్నమాట. ఈ నేపథ్యంలో అమరావతి ఉద్యమం 200 రోజులైన సందర్భంగా పార్టీ ఆదేశాల మేరకు నియోజకవర్గ పరిధిలోని కాజులూరులో దీక్ష చేపట్టి అమరావతి ఉద్యమకారులకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా చుండ్రు వీర్రాజు చౌదరి మాట్లాడుతూ రాష్ట్రంలో 3 రాజధానుల కాన్సెప్ట్ సరికాదని, అది విఫల ప్రయోగమని, ఈ విషయంలో ప్రభుత్వం అన్ని విధాలా అబాసుపాలైందని ఆయన విమర్శించారు. ఎవరిన్ని రకాలుగా చెప్పినా మొండి వైఖరితో వెళ్లే వాళ్లకు తెలుగుదేశం పార్టీ తగిన గుణపాఠం చెప్తుందని అన్నారు. రైతుల త్యాగాలు మరవలేనివన్నారు. అయితే ఇటీవలి పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాల వారీగా రాష్ట్రమంతా కొత్త వాళ్లకు, యువకులకు, చురుకైన వారికి, పార్టీ కోసం అహర్నిశలు పనిచేసేవారికే నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలని, పార్టీకి కొత్త రక్తం ఎక్కించాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తోట త్రిమూర్తులు రామచంద్రాపురం నియోజకవర్గంలో లేకపోవటం, అటు వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్న చెల్లుబోయిన వేణు మంత్రి కూడా మంత్రి అయిపోవడంతో అలాంటి ప్రత్యర్థులు బలంగా ఉన్న చోట అన్ని రకాలుగా బలహీనంగా ఉన్నవాళ్లైతే నెగ్గుకు రాలేరనే వ్యాఖ్యానాలు నియోజకవర్గం అంతా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో యువకుడు చురుగ్గా ఉండేవారికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే దూకుడుగా వెళతారని, అందుకు సమర్థుడు చుండ్రు వీర్రాజు చౌదరి ఒక్కడే ఉన్నాడని నియోజకవర్గం అంతా ముగ్ధ కంఠంతో చెబుతున్నమాట. పార్టీ అధిష్టానం కూడా యువకుల వైపే మొగ్గు చూపించడం, అన్ని రకాలుగా అండదండలున్న వీర్రాజు చౌదరి రేసులో ముందడుగులో ఉన్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.